ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈరోజున మనం ప్రభు నేర్పినటువంటి ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క ప్రభు నేర్పినటువంటి ప్రార్థనను చాలా మంది ఏమని ఉచ్చరిస్తారంటే పరలోక ప్రార్థన అని అంటూ ఉంటారు. కానీ అది పరలోక ప్రార్థన కాదు, అది ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకు, మరి తన శిష్యులు అడుగుతారు, మేము తండ్రి అయిన దేవునికి ఏ విధంగా ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు వారికి ప్రభు ఈ విధమైనటువంటి ప్రార్థనను నేర్పినట్టుగా చూస్తాం. అందుకే ఈ ప్రార్థనను ప్రభు నేర్పిన ప్రార్థన అని మనం చెప్పాలి. ఇందులో కొన్ని ఈ యొక్క మాటలకు అర్థాలు మనము వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని మొదటిగా చెప్పినట్టుగా చూస్తాం. పరలోకంలో ఎవరుంటారు? తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఆయన నామం ఏంటి? యహోవా, యావే అని ఆనాటి పితరులు మరి ఆయనకి యహోవా అని గౌరవార్థమైనటువంటి పేరును వారు ప్రజలే, మనిషిలే పెట్టుకున్నారు. అంతేగాని తండ్రి నా పేరు ఇది అనలేదు. మనం గమనించినట్లయితే మోషేతో ఆయన మాట్లాడినప్పుడు నీ పితరుల దేవుడిని, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అన్నాడు, కానీ నేను యావేని అని ఎక్కడా కూడా చెప్పినట్టుగా మనం రెండు గ్రంథంలో చూడం. కానీ మరి ఈ యొక్క పితరులు మాత్రమే ఆయన్ని యెహోవా దేవుడుగా వారు పిలుచుకున్నారు. కాబట్టి ఆ యొక్క నామము పరిశుద్ధపరచబడునుగాక అని మొట్టమొదటిగా ప్రార్థించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి రెండవ మాటకి మనం వెళ్ళినట్లయితే, నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక అని చెప్తూ ఉన్నట్లుగా చూస్తాం. మరి రెండవ మాట చూసినట్లయితే, నీ రాజ్యం వచ్చినగాక, ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యం? నీతి కలిగినటువంటి రాజ్యం, అక్కడ అన్యాయం అనేది ఉండదు. మరి అటువంటి రాజ్యాన్ని మరి రావాలి అని కోరుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా ప్రభు చెప్పారు? అప్పటికే ప్రపంచమంతా కూడా ఒకసారి జలప్రలయం ద్వారా దేవుడు నోవాహ్ టైంలో మరి ప్రజలందరినీ కూడా చంపివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తర్వాత నోవాహ్ బిడలైనటువంటి ముగ్గురు ద్వారా, షేము హాము యాపూతుల ద్వారా మళ్ళీ మనిషి జాతిని పునరుద్ధరించాడు దేవుడు. అయినప్పటికీ వారు కూడా మరి ఈ లోకంలో పడిపోయి దుష్టుని యొక్క సంతానంగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అందుకోసమే ఆ యొక్క దేవుని రాజ్యం, నీ రాజ్యం వచ్చినగాక అని ప్రార్థన చేయమన్నాడు. ఆయన రాజ్యంలో ఎలా ఉంటాయని చెప్పాడు. మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే, గొర్రెపిల్ల మరి తోడేలతో సావాసం చేయను, లేకపోతే పాముల్ని చిన్నపిల్లలు పట్టుకుంటారు, అలాగా మరి సింహం గడ్డి మేయను, ఈ విధమైనటువంటి, అంటే అవన్నీ కూడా మరి ఉపమాన రీతిగా చెప్పినటువంటి మాటలు. సింహం గడ్డి మేస్తుందా? మేయదు కదా, కానీ దాని క్రూరత్వం పోగొట్టుకుంటుంది. అంటే అటువంటి క్రూరమైనటువంటి మనుషులు, సింహం వంటి క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు, అలాగే తోడేలు వంటి మరి రకరకాలైనటువంటి మోసాలు ఇవన్నీ చేసి మరి భయంకరంగా ప్రజలను మోసపరిచే వాళ్ళు కూడా ఉంటారు. వీటినన్నిటినీ ఎందుకు పోల్చారు అని అంటే, అటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు, తోడేలు వంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. అప్పటికే ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు 30వ సంవత్సరంలో ఆయన ఈ మాటలన్నీ కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆ టయానికే ఇటువంటి మరి క్రూరమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి ఆయన ఉన్నప్పటికే మరి ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమా చక్రవర్తులు ఉన్నారు. అదేవిధంగా ఆయన్నే చంపించడానికి చిన్నప్పుడు మరి హేరోదు రాజు ఉన్నాడు, మరి చిన్నపిల్లలందరినీ కూడా చంపించాడు. వీరందరి స్వభావం ఎటువంటిదంటే క్రూర జంతువుల వంటి స్వభావం కలిగినది అని మరి దేవుడు చెప్తూ, అందుకోసమే ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ రాజ్యం వచ్చిన కాక అనే అడగండి అంటున్నాడు. ఎందుకని, ఆయన రాజ్యం కనుక వస్తే ఇటువంటి బహుభయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి, క్రూర
జంతువుల యొక్క మనస్తత్వం కలిగినటువంటి మనుషులందరూ కూడా మరి మారిపోయి, లేదా వారందరినీ కూడా దేవుడు తీసివేసిన తర్వాత అక్కడ శాంతి, సమాధానము, న్యాయము కలిగినటువంటి రాజ్యం, దేవుని రాజ్యంగా మనం ఇక్కడ చూస్తాం. మొట్టమొదటిగా ఆదాముని హవను సృజించినప్పుడు కూడా ఈ యొక్క జంతువుల్లో క్రూరత్వం లేదు. వారు విచ్చలవిడిగా, హ్యాపీగా, సంతోషంగా ఏదైనా తోటలో తిరిగారు. కానీ వారిని ఆ యొక్క దుష్టుడు మోసం చేశాడు. కాబట్టి అక్కడి నుంచే ఎప్పుడైతే శాపానికి గురయ్యారో, మరి భూమి శాపానికి గురైంది, అదేవిధంగా మనుషులైనటువంటి ఆదాము హవ్వలు కూడా శాపానికి గురయ్యారు. ఓవరాల్గా అందరినీ కూడా మళ్ళీ నోవా టైంలో జలప్రలయం ద్వారా ఆ క్రూరత్వం కలిగినటువంటి, మనస్తత్వం కలిగినటువంటి ప్రజలందరినీ కూడా మరి ప్రభు దేవుడు, తండ్రి అయిన దేవుడు జలప్రలయంలో నాశనం చేశాడు. అయినప్పటికీ నోవాహుని నమ్మాడు దేవుడు, నీతిమంతుడిగా చూశాడు. ఆయన నీతిమంతుడిగా చూసి మళ్ళీ ఆయన ద్వారా, ముగ్గురు ద్వారా జనరేషన్ని ఈ రోజున ప్రపంచం అంతా కూడా మరి నిండిపోయారు. అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటూ ఉన్నాడు. ఈనాటికి కూడా ఇస్రాయేలీయుల్ని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అదేవిధంగా తన తండ్రి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని కూడా ఇలా తనకి తీసుకొచ్చారు. ఆయన చేసినటువంటి త్యాగం మనందరికీ కూడా తెలుసు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు నామమున మాత్రమే మనకి రక్షణ, విమోచన, మరి పరలోక రాజ్యానికి వారసులంగా కావాలంటే దేవుని కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మవలసిందే. అందుకోసమే ఇక్కడ నీ రాజ్యం వచ్చింది కాక అని కోరుకోండి, ఎందుకంటే మిమ్మల్ని ఆయనకు ముందే తెలుసు. ఆయన శిష్యులందరినీ కూడా బహుభయంకరంగా హింసించి చంపుతారని ఆయనకు ముందే తెలుసు. అందుకోసమే త్వరగా నీ రాజ్యం వచ్చింది కాక అని ప్రార్థన చేయమని మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం చూస్తాం. అలాగే మూడవదిగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరుగాక అని చెప్పమంటూ ఉన్నాడు. ఆయన చిత్తం ఏమైనది, అందరూ కూడా రక్షింపబడాలి, నాకు ప్రియ కుమారుని పంపించాను, ఆయన రక్తం ద్వారా అందరూ కడగబడాలి, తమ పాపముల నుంచి విమోచింపబడాలి, అందరూ పరలోక రాజ్య వారసులు కావాలి అన్నదే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తము నెరవేరినట్లుగా ప్రార్థన చేయమని, భూమి ఎందును నెరవేరును గాక అని ప్రార్థన చేయమని కూడా చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంతేకాదు, మరి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అంటూ ఉన్నారు. మరి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అడుగుతూ ఉన్నారు అని అంటే, ఆ మాట కూడా మనం ప్రతిరోజు కూడా ఉదయం లావుగానే మొట్టమొదటి ప్రార్థన అదే చేయాలి. ఆ ప్రార్థన చేసిన తరువాతే మరి మనము మన యొక్క పనుల్లోనికి వెళ్ళాలి. అందుకోసమే ఈ లోకంలో ధనానికి దేవుడు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే మొట్టమొదటిగా పాత నిబంధన కాలంలో ఎంతో మంది ఐశ్వర్యవంతులను, ధనవంతులను మనం చూస్తాం. వారందరూ కూడా బహుగా మరి ఆశీర్వదించబడిన వారే. ఆదాం మొదలుకొని హానోకు మొదలుకొని, లేదా నోవాహును మొదలుకొని, అలాగే ఆ యొక్క అబ్రహామును మొదలుకొని ఇస్సాకు, యాకోబు, తర్వాత దావీదు, సలోమాను, వీళ్ళందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించారు. వారికి ధనానికి కానీ మరి ఎటువంటి తక్కువ కూడా చేయకుండా ఆశీర్వదిస్తే వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆశీర్వాదం, అంటే ఆ డబ్బు, ఆ ధనము వల్ల అందరూ కూడా మరి దేవునికి విరోధంగా తయారైనట్టుగా, మరి ఆ డబ్బు వాళ్ళని దేవునికి దూరం చేసినట్టుగా మనం పాదన బంధంలో మనం చూస్తాం. దావీదు గొర్రెలు కోసుకునేవాడు కదా, అటువంటిది దేవుడు అత్యధికంగా దీవించి రాజును చేస్తే ఆ రాజుగా ఉండి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీని కాపాడవలసినటువంటి వాడు ఖాళీగా మిద్ది మీద తిరిగి బెత్షెబతో పాపం చేసి మరి బహుభయంకరమైనటువంటి అవస్థలు పడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆ డబ్బు, ఆ ధనము, ఆ యొక్క హోదా, ఇవన్నీ కూడా మరి దేవునికి విరోధంగా అయ్యేలాగా చేశాయి. అందుకోసమే మరి దావీదేంటి, సలోమోను కూడా అలాగే మరి తనకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం చాలా గొప్పది. ఆ ఐశ్వర్యం వలన ఎంతో మందిని మరి ఆయన పెళ్లి చేసుకొని ఆఖరికి అన్య దేవతలకు విగ్రహాలను కట్టి, మరి ఎత్తైన స్థలాల్లో విగ్రహాలను కట్టేసి ఆయన కూడా దేవునికి దూరంగా ఉన్నట్టుగా చూస్తాం. ఈ విధంగా డబ్బు దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి అందుకోసమే మనం జీవించాలంటే ఏం కావాలి, మనకి అనుదిన ఆహారం కావాలి. కాబట్టి అనుదిన ఆహారం గురించి మాత్రమే
మీరు ప్రార్థన చేయండి, నాకు కావలసిన అనుదినాహారము దయచేయము అని అడగమన్నట్లుగా మనం చూస్తాం. కానీ ఈ రోజున మనం ఉదయం లేస్తే ప్రార్థన చేస్తాం, కారు కావాలి, బంగ్లా కావాలి, లేకపోతే నా కొడుకు ఉద్యోగం కావాలి, మరి బంగారం కావాలి, ఇటువంటి ప్రార్థనలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, మరి ఇస్తాడు, కావాలంటే ఇస్తాడు, అది కాదు. కానీ ఆ ధనము, ఆ ఐశ్వర్యము, ఆ బంగారము నిన్ను దేవునికి దూరం చేస్తుంది. దేవుని యొక్క చిత్తం ఏమైనది, అందరూ కూడా దేవుని యొక్కకు రావాలి, దేవునికి లోకానికి పరలోకానికి తన కుమారుని ద్వారా చేరాలి అన్నదే ఆయన చిత్తమై అన్నది. కానీ మన చిత్తాలని మనం నెరవేర్చుకుంటాం. అందుకోసమే వృత్తన బంధన కాలానికి వచ్చేసరికి ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దీనికి ఎటువంటి ఆస్కారము ప్రభు ఇవ్వలేదు. నీకు ఇస్తాడు, కారు ఇస్తాడు నీ అవసరత కొద్ది, ఇల్లు ఇస్తాడు నీ అవసరత కొద్ది, నీకు మరి బట్టలు ఇస్తాడు, ఆహారం సమృద్ధిగానే చేస్తాడు, అన్ని చేస్తాడు, కానీ ఐశ్వర్యము మాత్రం నీకు ఇవ్వనే ఇవ్వడు. ఎందుకంటే అది ఇస్తే నువ్వు చెడిపోతావు. మనం కూడా మన పిల్లలకి డబ్బు ఇస్తూ ఉన్నప్పుడు మరి ఎంత కావాలో అంతే ఇస్తాం. ఎక్కువగా కనుక డబ్బు కానీ ఇస్తే వాడు దుర్వ్యసనాలకి మరి వెళ్ళిపోయి మనకి దూరమై చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకోసమే ప్రభు నేర్చుకుంటే తప్పిపోయిన కుమారుని యొక్క ఇది కూడా అందుకే చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు, తన తండ్రి దగ్గర ఉన్న తనకు రావాల్సినటువంటి ఆశనంతా తీసుకొని దుర్వ్యాపారాలు, దుర్వ్యసనాలకు బానిస అయిపోయి అన్ని పోగొట్టుకొని పందుల పొట్టు తినే పరిస్థితికి వచ్చాడనమాట. అటువంటి పరిస్థితికి ఎవరు కూడా రాకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు అని ఈ రోజున క్రైస్తవులు అనబడే వారికి ఎవరికి కూడా ఆస్తులు ఐశ్వర్యాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు మళ్ళీ మోసం చేసో లేకపోతే కొంతమంది అనకూడదు కానీ రకరకాలుగా దేవుని పేరు చెప్పి మోసం చేసి వాళ్ళ రాజ్యాలను వారు కట్టుకుంటున్నారు చూసారా. ఎవరైతే సోకాల్డ్గా పెద్ద పెద్ద మందిరాలు, కోట్ల కొలది ఐశ్వర్యవంతులైపోయి రకరకాలైనటువంటి కార్లు, విలాసవంతమైనటువంటి జీవితాలను జీవిస్తున్నారో వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కానే కారు అని బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తే ఇక్కడ చెప్పేసినట్లుగా మనం చూస్తాం. అందుకోసమే మనం ఏం చేయాలి, ఈ యొక్క శరీరం బ్రతకాలి అని అంటే దేవుని స్తుతించాలంటే మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం కావాలి. కాబట్టి మాకు అనుదినము ఆహారము మాకు దయచేయము అని మాత్రమే ప్రార్థన చేయమన్నాడు. అంతేగాని మాకు బంగ్లాలు డబ్బు ఇవ్వు, నగలు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని మనము ప్రార్థన చేయకూడదు. నీ అవసరాన్ని బట్టి కారు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. కానీ నీకు నువ్వుగా ఏది కూడా అడగడానికి వీలు లేదు. నువ్వు అడిగావంటే అది నీ స్వార్థమే. ఆ నీ స్వార్థంతో అడిగేది ఏది కూడా దేవుడు ఇవ్వడు. అది కనుక నువ్వు మరి సంపాదించుకున్నావు అంటే మోసం చేసి దేవుని పేరు చెప్పి నీవు పరలోక రాజ్యానికి వారసుడు కాలేదు. నువ్వు సంపాదించుకోవచ్చు, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు, లేదంటే రకరకాలుగా నువ్వు జీవించవచ్చు, కానీ పరలోక రాజ్యానికి మాత్రం వారసుడివి కాలేవు. అదేవిధంగా మరి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. మనము ఎవరికైనా సరే అప్పిచ్చి ఉంటే వారిని మనము తొందరపెట్టి, వారిని భయపెట్టి, వడ్డీలు తీసుకొని రకరకాలుగా వారిని హింసించకూడదు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం, మనం ఎవరినైతే మన రుణస్థులను మనం క్షమిస్తామో అదే విధంగా మనకి కూడా ఉంటారట. వారిని మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము అంటూ ఉన్నాడు. మరి మా రుణాలను కూడా క్షమించు ప్రభువా. మేము కూడా చాలా మంది అప్పు ఉన్నాం. ఆ అప్పు ఎటువంటి అప్పు అయి ఉంటుంది, ప్రజలకైనా ఇచ్చుండొచ్చు, లేదా అనుదినము మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆహారము మనకి దేవుడు ఇస్తున్నప్పుడు మనం దేవునికి రుణస్థులమే. మనకి ఇస్తున్నటువంటి ప్రాణము, మనకి ఇస్తున్నటువంటి జన్మ, ఈ యొక్క అంతా కూడా రుణమే కదా ప్రభువుకి. మనం ఆక్సిజన్ తీసుకుంటూ ఉన్నాం, ఈ ప్రకృతిలో మనం జీవిస్తూ ఉన్నాం, శ్రేష్టమైనవన్నీ తీసుకున్నాం, అదంతా కూడా దేవుని యొక్క మహా గొప్ప కనికరం వలన పొందుతున్నాం. కాబట్టి ఆయనకు మనం రుణస్థులమే. కాబట్టి
మనం గనక మన రుణస్థులను మనం క్షమిస్తున్నట్టయితే మన రుణములను కూడా ఆయన క్షమిస్తాడు. ఒకవేళ కనుక నీ రుణస్థులను నువ్వు క్షమించకుండా నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన వారిని పట్టి పీడించి నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు, నాకెప్పుడు ఇస్తావు, నా వడ్డీ ఇవ్వు, అది ఇది అని చెప్పేసి నువ్వు కనుక పీడించినట్లయితే దేవుడు కూడా నీకు ఇస్తున్నటువంటి ఆహారం అయితేనేమి, ఆక్సిజన్ అయితేనేమి, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగము, లేకపోతే నీకు ఇచ్చినటువంటి బిడ్డలు, నీకు ఇచ్చినటువంటి సమస్త ఆశీర్వాదాలన్నీ కూడా మరి దాన్ని బట్టి నువ్వేమవుతున్నావు, దేవునికి రుణస్థుడు అవుతున్నావు. కాబట్టి ఆ రుణాన్ని ఆయన కూడా క్షమించడు. అప్పుడు ఏమవుతుంది, మనము చనిపోతాం, లేదా మన పిల్లలు చనిపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగచ్చు. కాబట్టి మనం ఎదుటివారి రుణాలను మనం ఎప్పుడైతే క్షమిస్తామో ఆ విధంగానే మన రుణములను కూడా ఆయన క్షమిస్తాను అని చెప్తూ ఉన్నాడు. మరి మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుంచి మమ్మను తప్పించుము అని చెప్తూ ఉన్నాడు. దీనికి చాలా మంచి అర్థం ఉంది. మమ్మును శోధనలోనికి తేక అంటే ఎటువంటి శోధన, కారు కొనుక్కోవాలనే శోధన, లేదా అందమైన అమ్మాయిని అనుభవించాలనే కోరిక కావచ్చు, లేదంటే ఇంకా డబ్బు కావాలని, లేకపోతే బంగారం కావాలని, ఇల్లు కావాలని, రకరకాల మన కంటికి ఏది కనపడితే అది మనకు కావాలి అని మనము కోరుకుంటూ మనల్ని మనము ఇచ్చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎవడు తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడుతుంటాడు, దుష్టుడు తీసుకొచ్చి ముందు పెడతా ఉంటాడు. ఆ అవన్నీ చూసి మనం కూడా వాటికి ఆకర్షితులమయ్యి అవి కావాలని కోరుకుంటూ మనల్ని మనం ఏం చేస్తామట, శోధనలోనికి వెళ్ళిపోతుంటాం. ఆ శోధన అన్నమాట, అల్లది కొనాలి, ఇల్లుది కొనాలి, అది చేయాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని తాగాలి అనే శోధన. ఇవన్నీ ఎవరు తీసుకొస్తాడు, దుష్టుని నుంచి వస్తాయి. కాబట్టి దుష్టుని నుంచి మమ్మను తప్పించుము అని చెప్తా ఉన్నాడు. ఆ కీడు అనేది ఫుట్నోట్లో రాసి ఉంటుంది, కీడు నుండి అని. ఆ కీడు అనేది ఏదైతే మనం అబద్ధాలు చెప్పో, మోసం చెప్పో, ఏదో ఒక విధంగా లంచాలు తీసుకొని, లేకపోతే రకరకాలన్నీ కొనుక్కోవాలని ఆశపడి తప్పులు చేస్తూ ఉంటాం కదా, అవన్నీ ఎవరి ద్వారా వస్తాయి, దుష్టుని ద్వారా వస్తాయి. కాబట్టి వాడికి దూరంగా పెట్టి మమ్మల్ని, ఆ యొక్క దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించు ప్రభు అని చెప్పేసి అడగమంటూ ఉన్నాడు. అంతేకాదు ఆ తర్వాత మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల నీ పరలోకపు తండ్రియు నీ అపరాధములను క్షమించును. మనము మన పట్ల ఎవరైతే అపరాధాలు చేశారో, అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇస్తాం, వారు మనకి తిరిగి ఇవ్వలేదు, అయినా కూడా కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితి బాగాలేక మేము తర్వాత ఇస్తామండి అంటే వాళ్ళ మీద పడి మనము దౌర్జన్యం చేయకూడదు. ఇచ్చిందాక వాళ్ళని పోలీసుల చుట్టూ లేకపోతే కోర్టు చుట్టూ అలా ఎలాగ తిప్పామనుకో, అది దేవునికి ఇష్టం లేదు. వారి యొక్క పరిస్థితిని దేవుడే సమకూర్చి వారికి మళ్ళీ కూడా మళ్ళీ మనకి ఇచ్చేలా చేస్తాడు. కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేయాలి. అటువంటి పరిస్థితిని ఇక్కడ చెప్తా ఉన్నాడు, మమ్మల్ని తప్పించుము. అంతేకాకుండా మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును అని చెప్పి చెప్తున్నట్లుగా చూస్తాం. మన పరలోక తండ్రి కూడా మనం చేస్తున్నటువంటి అపరాధం, అటువంటి అపరాధాలే మనం ఎన్నో చేస్తాం, ఎంతో మందికి డబ్బులు ఎగ్గొడతాం, లేకపోతే రకరకాలుగా మోసం చేస్తాం, ఇటువంటి అపరాధాలన్నీ ఉన్నాయి చూసావా. ఇవన్నీ కూడా ఆయన మనల్ని క్షమిస్తాడు. ఎప్పుడు మనం ఎదుటి వారి ఎడల మనం మన దగ్గర వారు ఎవరైతే చేశారో వారిని మనం కనుక క్షమిస్తే మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ మనం చాలా మంది ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ లాస్ట్ లో ఈ మాటలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లేవు, ఫుట్నోట్లో ఉంటాయి. అవి ఏంటంటే లాస్ట్ లో రాజ్యము బలము మహిమ నీవై ఉన్నావు తండ్రి ఆమెన్ అని చెప్తా ఉంటారు. ఇది ప్రభు నేర్పిన ప్రార్థనలో ఈ మధ్యలో ఎక్కడా ఉండదు, అది ఫుట్నోట్లో మాత్రమే ఉంటది. ఇది ఏంటంటే రాజ్యము బలము మహిమ, రాజ్యము నీదే, ఆ బలము నీదే, మహిమ కూడా నీదే, కాబట్టి అన్ని నీవై ఉన్నాయి తండ్రి అని చెప్పేసి మరి ఇవన్నీ జరిగినట్లుగా ఆమెన్ అని ఆ మాట మనం పలికినప్పుడు మనకి ఏదైతే, అదే కదా దేవుడు చెప్పిన మాట, ప్రభు నేర్పిన ప్రార్థనలోనే అన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రభు నేర్పిన ప్రార్థన ఎంతో క్లుప్తంగా విశిష్టమైనదై ఎక్కువ మాటలు కూడా లేకుండా పర్ఫెక్ట్ గా
ఆయన మనకి ప్రభువు నేర్పించాడు ఈ ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన అనేది ప్రతిరోజు మనము మన ప్రార్థన మనం చేయకపోయినా లేవగానే కనుక ఈ ప్రార్థనను కనుక మనం చెబితే తప్పనిసరిగా మనకి అవసరమైన అన్నీ కూడా ముందు ఆయన మనకి ఇస్తాడు. కానీ ఈ రోజున మన ప్రార్థన ఎలా ఉంటుంది, అల్ల వాళ్ళని వాళ్ళు రోగంతో ఉన్నారు ఆమె బాగు చేయి, లేకపోతే నాకు రోగం ఉంది నాకు బాగు చేయి, లేకపోతే నా కొడుకు పరీక్ష రాసాడు ఎంసెట్ ర్యాంక్ ఇవ్వు, లేకపోతే నా కూతురు ఇలాగా బంగారం అడిగింది బంగారం ఇవ్వు, లేకపోతే నాకు రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి అవి కావాలి, నా అప్పులు తీర్చు, అవి చెయ్యి ఈ చెయ్యి అని మనం అన్ని కూడా దేవుడికి ఆజ్ఞలు ఇస్తూ ఉంటాం. ఆయన ఏదో మనకి అనకూడదు కానీ ఆ విధంగా ఆయన్ని ఆజ్ఞాపిస్తూ ఉంటాం. మనం ఆజ్ఞాపించేదానికి అర్హులం ఏమాత్రము కూడా కానే కాదు. కాబట్టి దేవుని ఎంతో ప్రేమైనటువంటి మరి చిల్డ్రన్ మీరు అందరూ కూడా దేవుని, మనం అందరం కూడా దేవుని పిల్లలమే కాబట్టి మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే ప్రభువు నేర్పిన ప్రార్థన. మొట్టమొదట ఎవరైతే లేవగానే ఈ ప్రార్థన చేస్తారో వారందరూ కూడా తప్పనిసరిగా అన్నిటినీ కూడా పొందుకుంటారు. మన ప్రార్థన పక్కన పెట్టండి, ఆ తర్వాత నువ్వు చేయాల్సిన ప్రార్థన మరి చేయండి. పౌలు గారు చెప్పినట్టు విజ్ఞాపనలతో యాచనలతో మరి దేవుణ్ణి మరి అడగాలి, ఇతరుల కోసం మనం అడగాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు అడగాలి, రెండవ ప్రార్థనలో మనం చేయాలి. ఈ మనం మొదటి ప్రార్థన ఇది చేసి ఆ తర్వాత ఇది కానీ చేస్తే అది యాక్సెప్టబుల్ కాదు. నీ ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది, నువ్వు చేసేది నీ స్వార్థం కొద్ది, నీ అవసరాలు తీర్చడం కోసమే నువ్వు చేస్తావు. కానీ నీ అవసరాలు ఇతరుల అవసరాలు అన్నీ కూడా తీర్చే ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థన. కాబట్టి ఆ యొక్క ప్రభు నేర్పిన ప్రార్థనతో నువ్వు కనుక మొదలు పెడితే తప్పనిసరిగా నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆశీర్వాదాలు అంటే మళ్ళీ చెప్తున్నాను, నీకు లక్షలు కోట్లు నీ బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగిపోయి అత్యధికంగా నువ్వు బహు ఐశ్వర్యవంతుడు అవుతావని మాత్రం అనుకోవద్దు. దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేయడు కృత నిబంధన ప్రకారం. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఐశ్వర్యాల ద్వారా పడిపోయారు. కాబట్టి కృత నిబంధన నుంచి దేవుడు మార్చేశాడు, నీకు కావలసిన అనుదినాహారం ఇస్తాడు, నీ అవసరతలన్నీ కూడా తీరుస్తాడు, కానీ నిన్ను ఎప్పటికీ ఐశ్వర్యవంతుని చేయడు. ఎందుకు, నీవు ఐశ్వర్యవంతుడు అయితే దేవునికి విరోధం అవుతావు, దేవుని నుంచి తప్పిపోతావు, తప్పనిసరిగా నువ్వు నరకానికి వెళ్ళిపోతావని, నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయం ఎక్కడ, నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని చెప్పాడు. అందుకోసమే ధనవంతుడు మరి పరలోక రాజ్యానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి చేరడు అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు సూది పెద్దంలో అన్నట ఒంట దూరడం ఇది కానీ మరి దూరుతుందేమో కానీ ఒక ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యానికి ఎటువంటి పరిస్థితుల్లో చేరడు అన్నాడు. కాబట్టి నీకు ధనం కావాలా, ధనం అయితే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కావు. నువ్వు కేవలం దేవుని మీద ఆధారపడి నీకున్న దాంట్లో నువ్వు తృప్తి పడినట్లయితే నీకు సర్వం ఇస్తాడు. నిన్ను ఎక్కడ పొదువు చేయడు, ఎక్కడ ఏది చేయడు, కానీ నీవు ఐశ్వర్యవంతుడిని కావాలని కోరుకోవద్దని కూడా సొలొమోను చెప్తాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నాకు కావలసినంత మాత్రమే ఇవ్వు, తక్కువ ఇస్తే నిన్ను దూషిస్తానేమో, ఎక్కువగా ఇస్తే నిన్ను మర్చిపోతానేమో అని అంటాడు ఒక దగ్గర సొలొమోను. కాబట్టి మనము ఈ ప్రార్థన ద్వారా ఉదయాన్నే మనం మొదలుపెట్టినట్లయితే మన దైనందిన జీవితము నీకు ఎటువంటి లోటు రాదు. ఒకవేళ నీకు రావాల్సింది ఏదైనా రావాలి అది ఆతృత ఆందోళన చెందితే అది నీ నీవు చేసుకున్నటువంటి నీ ఆలోచన దృక్పథమే. కానీ ఏ సమయంలో ఏం నీకు ఇవ్వాలో అది తప్పనిసరిగా దేవుడు నీకు ఇచ్చి నిన్ను దీవిస్తాడు. నీకు ఈ లోకంలో ఉన్నంత కాలము మరి నీకు గృహాన్ని ఇస్తాడు, నీకు మంచి బట్టలు ఇస్తాడు, మంచి ఆహారం ఇస్తాడు, నీకు అన్ని ఏది లోటు లేకుండా చేస్తాడు. కానీ ఐశ్వర్యం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవడు. మరి మీరు అడగచ్చు, మరి చాలామంది పాస్టర్లు ఏంటి, చాలామంది క్రైస్తవులు ఐశ్వర్యం కలిగినటువంటి వారుగా ఉన్నారు కదా అంటే వారెవరు కూడా పరలోక రాజ్యానికి చేరరు. వారు తిని తినకో, లేకపోతే లంచాలు తీసుకునో, లేకపోతే పాస్టర్లు అయితే మరి విశ్వాసాన్ని మోసం చేసో వాళ్ళ రాజ్యాలను కట్టుకొని డబ్బు
మరి ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా, వీరెవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ప్రభువా ప్రభువా అని పిలిస్తే నిన్ను అరగను, నేను నిన్ను ఎవరుగా నాకు తెలియదు అని అంటారు. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి డబ్బులు గడించి ఆస్తులను పేర్కొన్నటువంటి దైవజనులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు అనేది ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి, ఈ మాటలు బైబిల్ గ్రంథంలో నుంచే నేను చెప్పాను. దేవుడు యొక్క ప్రేరేపణ బట్టి మాత్రమే నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఉదయం లేవగానే మీ సుదీర్ఘ ప్రార్థనలు మానేసి ప్రభు నేర్పిన ప్రార్థన ఒక్కటే చెప్పి ఆ తర్వాత నువ్వు ప్రజల కోసం, దేశం కోసం, ఇజ్రాయేలీల కోసం, ఇజ్రాయెల్ దేశం కోసం నువ్వు ప్రార్థన చేయి, తప్పులేదు. కానీ మొట్టమొదటిగా చేయాల్సిన ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థన మాత్రమే చేయాలి. చేసి చూడు, నీ యొక్క అవసరతలు తీరకపోతే అప్పుడు మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పండి లేదా మెసేజ్ పెట్టండి, నేను దానికి స్పందిస్తాను. దేవుడు ఈ మాటలు తీర్చుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.